ಸ್ತುತಿ ಮಹಿಮಯೇಸು ನೀಕೆ, ಸ್ತುತಿ ಘನತ ಪ್ರಭು ನೀಕೆ, ಸ್ತುತಿ ಮಹಿಮಯೇಸು ನೀಕೆ, ಸ್ತುತಿ ಘನತ ಪ್ರಭು ನೀಕೆ. ಹಲ್ಲೆಲೂಯಾ ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತುತಿ ಮಹಿಮಯೇಸು ನೀಕೆ, ಸ್ತುತಿ ಘನತ ಪ್ರಭು ನೀಕೆ. ಕಳ್ಳಲ್ಲೋ ಕಣ್ಣೀರು ತುಡಿಚಾವು, ಗುಂಡೆ ಬರುವನು ದಿಂಚಾವು. ಕಳ್ಳಲ್ಲೋ ಕಣ್ಣೀರು ತುಡಿಚಾವು, ಗುಂಡೆ ಬರುವನು ದಿಂಚಾವು. ಎದಲು ಆದರಿಂಚಾವು, ಹೃದಿಲು ನೆಮ್ಮದಿ ನೀಚಾವು. ಎದಲು ಆದರಿಂಚಾವು, ಹೃದಿಲು ನೆಮ್ಮದಿ ನೀಚಾವು. ಯೆಹೋವ ಶಲೋಮ್ ಆರಾಧನಾ, 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 ಯೆಹೋವ ಶಲೋಮ್ ಆರಾಧನಾ. ಸ್ತುತಿ ಮಹಿಮಯೇಸು ನೀಕೆ, ಸ್ತುತಿ ಘನತ ಪ್ರಭು ನೀಕೆ. ಸ್ತುತಿ ಮಹಿಮಯೇಸು ನೀಕೆ, ಸ್ತುತಿ ಘನತ ಪ್ರಭು ನೀಕೆ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್. ದೇವುನಿ ಘನನಾಮಾನಿಕೆ ಮಹಿಮ ಕಲುಗನುಗಾಕ. ಈ ಸಾಯಂಕಾಲ ಸಮಯನ మనం ప్రత్యేకంగా బైబిల్ స్టడీ ధ్యానం చేసుకుందాం. కొన్ని నిమిషాలు మరి పరిస్థితుల యొక్క ప్రభావం ఈ రీతిగా ఉండబట్టి మనం ఈ రకంగా మరి చూడవలసి వస్తుంది. కాబట్టి త్వరగా మనం మరలా కలుసుకోబోతున్నాం. సమూహంగా కూడి ప్రభుని ఆరాధించబోతున్నాం. ప్రభు నామం ఏ రీతిగానైనా మహిమపరచబడాలి. ఏ విధముగానైనా ప్రభు నామము మహిమపరచబడాలి. మన హృదయాలు ఖాళీగా ఉండుట దేవునికి ఇష్టము కాదు. మనము మౌనముగా ఉండుట దేవునికి ఇష్టము కాదు. గనుక ఆయన సన్నిధిని మనము ఏ రీతిగానైనా సాగిలిపడి ప్రభు నామాన్ని, మహోన్నతమైన దేవుని నామాన్ని మహిమపరచడం, అది మనకు దేవుడిచ్చినటువంటి శ్లాఘ్యత. జీవంతో ఈ భూమి మీద ఉన్నందువలన దేవుడు మనకు ఒక గొప్ప శ్లాఘ్యత ఇచ్చారు. ఆయన సన్నిధిని అనుభవించడానికి, ఆయన సన్నిధిని పాడడానికి, ఆయన సన్నిధిని పరవశించి ఆనందించి మహిమపరచడానికి ప్రభువుని. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథము నుండి ఒక మాటను, ఒక సంభవాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. మొదటి రాజుల గ్రంథం 19:7-9 చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 19:7-9. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమయ్యున్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు ఫలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన ఒరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసి చేసెను.
యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతనిని అడుగగా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీ పవిత్ర పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ ప్రియబిడలు దూర సమీప ప్రాంతముల నుండి ఈ యొక్క ప్రభువా తండ్రి నాయన ఛానల్ ద్వారా దేవుని యొక్క సందేశమును వింటున్నటువంటి బిడలతో స్పష్టముగా మీరు నాయన మాట్లాడగలరని నమ్ముతున్నాను. ప్రభువా, మీరు దూరమునకు సమీపమునకు మాత్రమే కాదు దూరమునకు దేవుడై ఉన్నారు గనుక మమ్మలను కుడి ఎడములుగా ఉండి ఆదరించగల సమర్థుడై ఉన్నారు. నీ మాట చేత మమ్మల్ని బలపరచగలవారు, మీ మాట చేత మమ్మల్ని ధైర్యపరచగలవారు ప్రభువా తండ్రి, ఏమిచ్చి మీ రుణము తీర్చుకుంటాం నాయన. గనుక ఈ సమయంలో మా ప్రభువ ధ్యానించుకుంటున్న ఈ మాట ఏ విధము చేతనైనా అనేకులకు తండ్రి చేరడానికి నీ కృప అతీతంగా శక్తివంతంగా దయచేయమని, మా చుట్టూ మీ అగ్ని కంచుంచమని నజరేయుడైన యేసయ్య శ్రేష్టమైన శక్తిగల నామములు స్తుతించి ప్రార్థన చేసి మహింపచ్చి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులరా, మరొకసారి కూడా మొదటి రాజుల గ్రంథం 19:7-9 వచనాలు చదువుదామా. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతనిని అడుగగా. ప్రియులారా, ఇక్కడ ఒక సంభవాన్ని మనం చదువుకున్నాం. ఏలియా జీవితంలో అతడు నిద్ర లేవడం, దేవుని దూత భోజనము పెట్టడం, దేవుడు తనకు మరి ఒక మార్గాన్ని సిద్ధపరచడం, ఇవన్నీ కూడా మనం 7-9 వింటూ ఉన్నాం. ప్రియులరా, ఏదేమైనప్పటికీ ఈ సాయంకాలం ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో ప్రభు మనలను బలపరచునుగాక, ఆయన తనదైన తన అభిషేక శక్తి చేత మనలను నింపునుగాక. పరిస్థితుల మధ్యలో మరి భయంతో కృంగిపోయినటువంటి వారున్నారు, ఆందోళనతో కృంగిపోయినటువంటి వారున్నారు. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఏలియా ప్రవక్త సాధారణమైనటువంటి వ్యక్తి కాదండి. ఏలియా ప్రవక్త ఒక సాధారణమైనటువంటి మనిషి అంటే వ్యక్తి కాదు. అతడు పరలోకము నుండి, ఆకాశము నుండి అగ్నినే కిందకు దింపినటువంటి ఒక బలమైన ప్రవక్త అని చెప్పాలి. ఇంకనూ ఏలియాని గురించి చెప్పవలసి వస్తే ప్రవక్తలందరిలో ప్రత్యేకమైనటువంటి వాడు. అతను మాట ఏలియా అనగానే అనేకులకి గుర్తింపు కలిగే రకంగా అతని పేరులో నుంచి మన చెవిని పడుతుంది, మనం వినగలం అటువంటి విధానంలో. అలాగే ప్రియులరా, ఏలియా ఇజ్రాయేలీలో దేవుడు ఉన్నాడు అని నిరూపించాడండి. ఆయన నిరూపించాడు ఇజ్రాయేలీలో దేవుడు ఉన్నాడని, మాటలతో కాదు శక్తి చేతనే నిరూపించాడు. అందును బట్టి దేవుడు ఏలియాని ఉపయోగించాడు. ఎటువంటి ప్రవక్త, ఎంత గొప్ప పేరుగాంచిన వాడు, ఎటువంటి శక్తి కలిగినటువంటి వాడు. అయితే ప్రియులరా, ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఈ 7-9 మనం చదువుకున్న ఈ భాగంలో అతడు సొమ్మసిల్లిపోయినట్లుగా, అతడు అలసిపోయినట్లుగా, భయపడిపోయినట్లుగా కనబడుతున్నాడు. అతడు భయం, అతడు అలసిపోయిన విధానం, ఒక మరి దేవుని చేత అతడు తాకబడి మరి తను లేచినప్పుడు దేవుడు తనతో ఇచ్చిన మాటలను బట్టి మనకి ఏమర్థమవుతుంది, అలసిపోయిన వ్యక్తి ఇక్కడ కనపడుతున్నాడు. కారణం ఉంది. అట్లాంటి శక్తి కలిగినటువంటి ఏలియా జీవితంలో కూడా ఒక భయంకరమైన శోధన ఎదురైంది అతని జీవితంలో. ఎవరు ఆ శోధన అంటే, ఏలియా శోధన యజ్బేలే. యజ్బేలు ఏలియాకు ఒక పెద్ద శోధకురాలుగా తయారైపోయింది. ఏలియా మరి తాను వైరాగ్యము కలిగినటువంటి ప్రవక్త, అతనిలో ఉన్నటువంటి వైరాగ్యాన్ని అణచివేసేదాని కొరకు నీ ప్రాణాన్ని తీసేస్తానని చెప్పి ఆమె ఎప్పుడు వైరాగ్యంగా
ఆమె ఉత్తరం రాసిందో వెంటనే ఏలియా యొక్క వైరాగ్యము మరి హతమార్చాలని అణిచివేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఏలియా మరణానికి ముందు అలసిపోయిన వాడుగా భయపడిపోయిన వాడుగా పారిపోతున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వారలారా, ఏలియాకి భయం అంటే ఏంటో తెలియదు. అంతటి ధైర్యశాలి, అంతటి శాకశక్యపరుడు, అంతటి ధైర్యశాలి, భయం అంటే ఏంటో తెలియనటువంటి ఆ వ్యక్తి జీవితంలో యెజెబెలుని అనుకుంటేనే భయపడిపోతున్నాడు. ప్రస్తుతం మనం కూడా, మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా, మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా భయాన్ని కలిగించేవే కదా, భయభ్రాంతులుగా చేసేవే కదా. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం అంటే ప్రపంచం నడుస్తుంది, దేశము నడుస్తుంది, ప్రజలందరూ కూడా నడుస్తున్నారు. ఒక ప్రక్కన కరోనా, మరో ప్రక్కన కరువు. ఒక ప్రక్కన కరోనా మరి భయం, రెండో ప్రక్కన కరువు అనేటువంటి భయంతో ప్రజలు నడుస్తున్నారు. వ్యాధి బాధల మధ్యలో మరి సమాధానము లేకుండా వారు కొనసాగుతున్న పరిస్థితులు, మన చుట్టూ ఉన్న వాతావరణం, మన వాతావరణం మనకు అర్థమవుతుంది కదా. గమనించండి ప్రియులరా, ఇదిగో ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ సంభవమును మనం పరిశీలించినప్పుడు, ఏలియా అతడు పడుకున్నటువంటి స్థలము నుండి దేవుని చేత బలపరచబడ్డవాడై ఆహారమును తిని నీళ్లు త్రాగి 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అనబడిన హోరేబునకు వచ్చి చేరాడు. దేవుని పర్వతమైన అనబడిన హోరేబునకు వచ్చి చేరాడు. చదువుకుందామా? మొదటి రాజులు 19:8-9 అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. ప్రియులరా, అతడు నడిచి వచ్చినటువంటి దినములన్నీ 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేశాడు. చాలా కష్టపడ్డాడు. చాలా దినములు మరి గంటలు తనకున్న బలాన్ని అంతటి ఖర్చు పెట్టాడు. ఎంత బలము చేత అతడు నడిచినా తనలో తెలియని భయం ఉంది. ఏంటంటే యెజెబెలు తనకు విరోధంగా లేచినటువంటి కారణాన, తన ప్రాణమును తీసేస్తానన్న కారణాన అతనిలో ఒక భయము, ఆందోళన తనని ఏలుబడి చేస్తుంది. కానీ ప్రభువు సన్నిధి అతన్ని ఏలుబడి చేస్తూ ఉంది. దేవుని అతనిలో యెజెబెలు భయము ఏలుబడి చేస్తుంది. తనకు మీద దేవుని సన్నిధి ఏలుబడి చేస్తుంది. బాగా గమనించాలి మనం ఈ కడవరి దినములలో. ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో ఎటువంటి పరిస్థితులు నీ అంతరాత్మలో నిన్ను కలవరానికి, భయానికి, మరి ఆందోళనకి గురి చేసినా దేవుని సన్నిధి మాత్రం మన మీద మనలను ఆవరించి మనల్ని ఏలుబడి చేస్తూ ఉందన్న సంగతిని మర్చిపోకూడదు మనం. హల్లెలూయా. మనల్ని ఏలుబడి చేస్తూ ఉంది. మనకు తెలియదైతే, ఏలియాకి ఇక్కడ తెలియలేదు, దేవుని సన్నిధి అతన్ని వెంబడిస్తుందని, దేవుని సన్నిధి అతనితో ఉందని, దేవుని సన్నిధే అతన్ని నడిపిస్తున్నదన్న సంగతి ఏలియాకి అర్థం కాలేదు. కానీ అతనికి అర్థమైంది మాత్రం ఒకటే, యెజెబెలు అర్థమైంది. యెజెబెలు పెట్టిన భయం అర్థమైంది. ప్రియులరా, అతడు తాను తిన్న ఒక పూట భోజనంతో అతడు బయలుదేరి నడిచి హోరేబు పర్వతం ఎక్కాడు. కానీ అక్కడ ధైర్యంగా హోరేబులో ఉండలేక అక్కడ ఉన్న ఒక గుహలోకి వెళ్ళి చేరి బస చేస్తున్నాడు. ఆలోచించండి, అప్పుడు దేవుని సన్నిధి, దేవుని మాట చూడండి, యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవు ఏమి చేయుచున్నావని అతనిని అడుగగా, ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఏలియాని ప్రశ్నిస్తున్నాడు, ఇచ్చట నీవు ఏం చేస్తున్నావు. దేవుని ఉద్దేశం ఏంటంటే, ఏలియా నువ్వు హోరేబులో ఉండాలి, కానీ నీవు గుహలో ఉండకూడదు. దేవుని యొక్క మరి ఉద్దేశం అతని మీద ఆవరించబడినటువంటి దైవ సన్నిధి ఏమి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఎటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడంటే, అతడు ఉన్నతమైనటువంటి అనుభవంలో ఉండాలనే కోరుకుంటున్నాడు. అతడు దేవునితో కలిసి ఉండాలనే కోరుకుంటున్నాడు. దైవికమైన ధైర్యము, అభిషేకంతో ఆయన ఈడుబడి ఉండాలనే కోరుకుంటున్నాడు తప్ప, లోయలో తన జీవితాన్ని గడపడానికి, లోయలో పొద్దు పొడుచుకోవడానికి, లోయలో బస చేయడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు.
ఏలియాకి దేవుడు అనుమతి ఇవ్వలేదు. అందుకే ప్రశ్నిస్తున్నాడు, ఇచ్చట నీవు ఏమి చేస్తూ ఉన్నావు? దేవుని నామానికి మహిమ కలుగును కాక. దేవుని యొక్క ఉన్నత ఉద్దేశం మన మీద ఉంది, భయపడకండి. దేవునికి స్తోత్రం. మన మీద దేవుని ప్రణాళిక ఉంది, దేవుని సన్నిధి మనతో కూడా ఉంది. గనక మనము ఉండదగిన స్థలములోనే ఉందాం, ఆరాధించే రీతిగానే ఆరాధిస్తాం, ధైర్యముగా ముందుకి కొనసాగుదాం. ఎటువంటి కీడు, ఎటువంటి మరణము, ఎటువంటి ఆ శాపమో, లేకపోతే ఎటువంటి వైరస్సో, ఏ దాని అది నీలో నీ ముందు జయించలేదు, అది నీ ప్రాణాన్ని తీయలేదు. ప్రియులారా, దయచేసి గమనించండి, ఏలియా భయపడి అతడు తను దాగి ఉన్న గుహలో ఉండడం వలన దేవునికి ఎందుకు ఇష్టం లేదు? ఎందుకు ఏలియాని ప్రశ్నించాడు? ఎందుకు ఏలియాని బయటికి రమ్మని అన్నాడు? చూడండి ప్రియులరా, ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. గుహలో ఉంటే ఏం జరుగుతుంది మనము ఆలోచించాలి. దేవునికి ప్రియులరా, గుహ జీవితం దేవునికి ఇష్టమైంది కాదు, మనకు అది ఆశీర్వాదకరమైంది కాదు, దేవునితో కలిసి నడవడానికి అనుకూలించేది కాదు. ఇతడు వెళ్ళి ఇప్పుడు భారతదేశం ఎలాగ లాక్డౌన్ అయిపోయిందో అలాగా గుహలోకి వెళ్ళి లాక్డౌన్ చేసుకున్నాడు. అది ఆయనకి ఇష్టం లేదు, ఆయనకి ఇష్టం లేదు. ప్రభువుతో కలిసి జీవించేదే ఆయనకి ఇష్టము. దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలారా, గుహలో ఉంటే ఏం జరుగుతుందో 10వ కీర్తన 9వ వచనం చదువుకుందామా. 10వ కీర్తన 9వ వచనం, గుహలో ఉండటం వలన నష్టమేమిటి అనన్న దానికి చక్కటి జవాబు ఈ స్థలంలో ఉంది. గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచి ఉందురు, బాధపడు వారిని పట్టుకొన పొంచి ఉందురు, బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు. ఎంత భయంకరమైన పరిస్థితులు గుహలో ఉన్నాయో గమనించారు కదా ఈ వచనంలో. గుహలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో, గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచి ఉన్నారు. ఎందుకు పొంచి ఉన్నారు? పట్టుకోవడానికి. ఎలా పట్టుకోవడానికి? లాగి గుంజుకోవడానికి, పట్టుకోవడానికి పొంచి ఉన్నారు. ప్రియులరా, దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఒకడు తమ ఆశీర్వాదాన్ని, తమ అభిషేకాన్ని, తమకున్న దైవీకమైన హక్కు అధికారాన్ని, తమకు దేవుడు కల్పించిన ఆ రక్షణ భాగ్యాన్ని శత్రువు పొంచి నిన్ను లాక్కోవడానికి, లేకపోతే నిన్ను కబళించడానికి, నీలో ఉన్న ఆశీర్వాదాన్ని దోచేయడానికి, అది దేవునికి ఇష్టమైనది కాదు, దేవునికి ఇష్టమైనది కాదు. అందుకే ఏలియాని గుహలో ఉండటానికి దేవుడు ఇష్టపడలేదు, దేవుడు ఇష్టపడలేదు. అపొస్తలుడైన పేతురు చక్కటి మాట రాశాడు, మనకందరికి తెలిసి 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వెదుకుచు తిరుగుచున్నాడు. ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నటువంటి గర్జించేటువంటి సింహము లాంటి వాడు ఈ సింహం. అదే ఆ స్వభావం, గుహలోని అంధకార స్వభావం, గుహలో దాగి ఉన్నటువంటి నీ ఆధ్యాత్మిక అంతస్తును దోచేసేటువంటి పరిస్థితి. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దీనికి అనుగుణంగా ఆనవాలుగా మనము ఈ మాటలో ఒక రహస్యాన్ని చూడగలం. దేవుడు ఎప్పుడు ఏలియాని ప్రశ్నించాడో, ఏలియా ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని ప్రశ్నించాడో, ఏలియా ఏ విధంగా జవాబు చెప్పాడు తెలుసా? ఏ రూపాన ఆయనకి కనపడ్డాడు తెలుసా? 1 రాజులు 19:13 చూడండి, స్పష్టంగా మనకు కనబడుతుంది. 1 రాజులు 19:13 చదవండి. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచిను. అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావు అని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. దేవుడు పిలుస్తున్నప్పుడు, దేవుడు కేక వేస్తున్నప్పుడు ఏలియా చూపించిన రూపం, ఏలియా ఏ విధంగా దేవునికి తన ముఖాన్ని చూపించాడంటే తన దుప్పటితో తన ముఖాన్ని కప్పుకొనేశాడు. అంటే దేవుని ముఖాన్ని చూడ వెరచాడు.
అంటే దేవుని సన్నిధిలో ఉండడానికి వెరచడు, దేవుని మహిమను కప్పుకోవడానికి వెరచడు. అంటే చూడండి ఎంత బలహీనపరచబడిపోయాడు. ఆకాశము నుండి అగ్ని దింపినటువంటి మనిషి, ఆకాశము నుండి అగ్నిని దింపిన మనిషి, భయమంటే ఏంటో ఎరుగనటువంటి మనిషి, అతడు హోరేబులో దేవునితో సహవాసము చేయవలసినటువంటి మనిషి. ఒక భయం అతన్ని ఎంత కృంగదీసేసిందో చూడండి, ఆ భయము అతన్ని ఎంతగా దిగజార్చేసిందో చూడండి. కడవరి దినములలో మనం ఉన్నాం, భయపడిన అవసరం లేదు. కడవరి దినములలో ఉన్నాం మనం, ఒక రోజున కన్నుమూయవలసింది వాస్తవం, ఒక రోజున మనం ప్రభు సన్నిధికి చేరవలసింది వాస్తవం. అప్పటి వరకు దేవుడు నిన్ను నన్ను హోరేబనే కొండ మీద బండ మీద నిలబెట్టి ఆయన తనదైన సారూప్యంలో తనదైన అభిషేకము చేత తనదైన రక్షణతో తన కంచె తన ప్రసన్నత అనేటువంటి ఆ వస్త్రమును కప్పి తన ముఖ కాంతి మన మీద ప్రకాశింపచేయునుగాక. ఆ రీతిగా నిన్ను నన్ను బ్రతికించునుగాక. ఆ దాని కొరకు మనము బ్రతుకుదముగాక బిడలారా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నాకు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఇక్కడ అతడు ఆ ముఖమును ఆ ముఖాన్ని ముసుగుతో వచ్చి దేవుని ముఖాన్ని చూడ వెరస్తూ నిలబడ్డాడు. ప్రియ దేవుని బిడలారా, దీని విషయమై అపొస్తలుడైన పౌలు 2 కొరింథీ 3:17 ఒక స్పష్టమైనటువంటి విధానంలో అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు ముసుగును గురించి. చూడండి ఒకసారి, నేటి వరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది గాని వారి హృదయము ప్రభువైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడను. ప్రభువైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడను. ముసుగు లేని ముఖముతో ప్రభు తట్టు మనము తిరుగుదము గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదిగోనండి, గుహలో ఉంటే ఏమి జరుగుతుందో చూస్తున్నాం కదా, గుహలో ఉంటే ఎటువంటి ఆందోళనకి గురైపోయారో చూస్తున్నాం కదా, గుహలో ఉన్నప్పుడు ఎటువంటి భయము చేత పరిపాలించబడుతున్నారో చూస్తున్నాము కదా, దేవుని ముఖాన్ని అసలు చూడలేని పరిస్థితిలో ఉంటున్నట్టు నిర్ధారణ అవుతుంది కదా. ప్రియ దేవుని ప్రజలారా, వాక్యం వింటున్న దైవక్షణమా, ఈ కడవరి దినములలో దేవుడు మనలను తన సన్నిధితో ఈ రీతిగా కప్పాలని ఉంది, ఈ రీతిగా నీతో నాతో మాట్లాడాలని ఉంది, ఈ రీతిగా నిన్ను నన్ను ధైర్యపరచాలని ఉంది, ఈ రీతిగా నిన్ను నన్ను తన కొరకు భద్రపరచుకోవాలని ఉంది. గుహలో కాదు, హోరేబులో. దేవునికి స్తోత్రం. గుహలో కాదు బిడ్డ, హోరేబులో. బిడ్డలరా మనం చదువుదాం, అసలు హోరేబు దగ్గరకు కూడా వెళదాం, ఆ సంగతులు కూడా నేను మీతో కూలంకషంగా చెప్తాను. దేవుని బిడ్డలారా చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6:1 చూస్తే ఇజ్రాయేల్ ప్రజలు, చూడండి మనం, ఇజ్రాయేల్ ప్రజలు మిద్యానీయులకు భయపడి వారు ఏం చేశారో మనకు న్యాయాధిపతుల గ్రంథం 6:1 కనబడతాయి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయులు చెయ్యి ఇజ్రాయేలీయుల మీద హెచ్చాయెను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తామకు సిద్ధపరచుకొనిరి. వారి ఎదుట నిలువలేక వారు గుహలు వాగులు కొండ సందులు తమ కొరకు సిద్ధపరుచుకున్నారు. ఈరోజు మీరు గమనించండి, మన ప్రపంచము ఏ స్థితిలో ఉందో అని, ఎటువంటి రీతిలో వణికిపోతుందో అని, వేటి వేటిని ఆశ్రయంగా చేసుకుంటుందో అని గమనించండి ప్రియులారా. వారి చదువు వారికి తోడ్పడలేదండి, వారి ధనం వారికి తోడ్పడలేదు, వారి అంతస్తు వారికి తోడ్పడలేదు. వారు ఎప్పుడు చనిపోతామన్న భయంతో మరి వారు దేనిని ఆశ్రయం చేసుకుంటే బతుకుతామని పరుగులు తీస్తుంది ప్రపంచం. ఈ రోజున పరుగులు తీస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మిద్యానీయులకు భయపడి ఇజ్రాయేలు ప్రజలు వాగులు ఎత్తుక్కుంటున్నారు. వాళ్ళను గురించి విచారించి బాగా చూస్తే ఇక్కడ మనకు గిద్యోను చక్కగా కనపడతాడు. గిద్యోను కొట్ల చాట్లో గోధుమలను దొళ్ళగొట్టుకుంటున్నాడు.
అతడు సొమ్మసిల్లిపోయినవాడుగా కనపడుతున్నాడు. నేను మనషే గోత్రములో ఎన్నిక లేని వాడినని చెప్పుకుంటున్నాడు. తమను తాము అందుకే తమను తాము తగ్గించుకునేస్తున్నారు. ఆత్మీయ జీవిత స్థితిలో ఎంతో ఉన్నతంగా వారు ఉండవలసినటువంటి వారు తమను తగ్గించుకొని గుహలో ఉంటున్నారు. అస్సలు ఇతని నిజ బలం ఎంతో తెలుసా? నిజ బలం ఏంటో, దేవుడు ఒక్కసారి గిద్యోన్ని పిలిచి తనతో మాట్లాడినప్పుడు తనకున్న నిజ బలం ఎంతటిదో తెలుసా? యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము. ఎంత గొప్ప భాగ్యము! అతడు ఎప్పుడు దేవుని బలము పొందుకున్నాడో అద్భుత రీతిగా జయించేశాడు. అద్భుత రీతిగా జయించేశాడు. గుహలో నుంచి బయటకు వచ్చాడు, కొట్ల చాట్లో నుంచి బయటకు వచ్చాడు. నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నామానికే మహిమ కలుగును గాక. నీకు నీవుగా నీవు గుహను కొరుకొనవద్దు. నీకు నీవుగా నీవు సొమ్మసిల్లిన స్థితిలో జీవితం చేయవద్దు. నీకు నీవుగా దేవుని గ్రంథాన్ని విడిచి, దేవుని నీతిని విడిచి, దేవుని అభిషేకాన్ని విడిచి, దేవుడిచ్చిన రక్షణను విడిచి, దేవుడిచ్చిన సన్నిధిని విడిచి, నీకు నీవుగా మరి కోరుకొని గుహని అందులో నివాసం చేయొద్దు. ఒకవేళ లోకాధికారి నీవు విశ్వాసంగా బ్రతుకుతున్నప్పటికీ, నువ్వు నమ్మకంగా ఉంటున్నప్పటికీ, ప్రభు కొరకు నువ్వు నువ్వు మరి రాజటీవీగా బ్రతుకుతున్నప్పటికీ, శత్రువు నిన్ను గుహలో వేస్తే దేవుడే దిగి ఆ గుహలో నీతో కూడా ఉంటాడు. దీనికి ఒక గొప్ప ఆనవాలు, గొప్ప ఆధారము దానియేలు గ్రంథం 6వ అధ్యాయమే. దానియేలుని సింహపు గుహలో వేసినప్పుడు ఇంకన అయిపోయినాడు, దానియేలు ఇంక లేడు, సింహపు గుహలో వేసేశారు. ఇప్పుడు శుభ్రంగా తినేసి ఉంటాయి, అవి ఎముకలతో సహా చప్పరించేసి ఉంటాయి అని అనుకున్న ఘడియలో 6వ అధ్యాయం 20వ వచనం చదవండి, మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రాజు గుహ దగ్గరకు రాగా దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవముగల దేవుని సేవకుడువైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతన్ని అడిగాను. ఎంత బలం, ఎంత కాపుదల! చూడండి, ఒకవేళ దానియేలు లోపలేసిన వెంటనే మరుసటి పూట వరకు అతన్ని ఉండుంటాడా? మనం అనుకుందాం సింహము దగ్గర నోటికి దొరికితే ఆ పరిస్థితి ఏంటి, అయిపోయిందే కథ. కానీ దానియేల్ని ఏమీ చేయలేకపోయినాయి సింహాలు. కారణం దానియేలు గుహలోకి వెళ్ళలేదండి, దానియేల్ని గుహలో వేశారు. దానియేలు గొప్ప ప్రార్థనాపరుడు, దానియేలు దేవుణ్ణి ఆశ్రయించినవాడు, దానియేలు దేవుని కొరకు బ్రతకడానికి ప్రత్యేకపరచుకున్నవాడు. గనుక దానియేలు మీద దేవుని అభిషేకం, దేవుని కాపుదల తన మీద ఉంది. గనుకనే లోకము మోసగించి, లోకము అతనిని ఓడించాలనుకొని, అతనిని ఎలాగైనా భూమి మీద ఉండనీయకూడదని అనుకొని సింహాల గుహలో వేసిన దానియేలుని ఏమీ చేయలేకపోయినాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంత్ర సమయం వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, నీ యాత్రలో భయము అనే, ఆందోళన అనే, మరణ భయము వెంటాడుతున్న పరిస్థితుల్లో, కరువు వెంటాడుతున్న పరిస్థితుల్లో ఏదో ఒక గుహలో దాగి మనం కాలం వెళ్ళబుచ్చుదాం, దినాలు కొనసాగిస్తాం అని తలంచవద్దు. ఈ కడవరి దినాల్లో దేవుడు నీ నుండి కోరుకుంటుండేది ఏంటంటే, ప్రియులారా, నీ నుండి ఏమి ఎదురు చూస్తున్నాడంటే నీతో సహవాసం చేయాలని ఎదురు చూస్తున్నాడు. హోరేబు అనుభవాలు నీ జీవితంలో బలంగా పెట్టాలని అనుకుని ఆయన ఎదురు చూస్తున్నాడు. అందుకే ఒకవేళ దేవుడే ఈ కరోనాని మరి అనుమతించి లాక్డౌన్ చేయించి అందరిని మనలను ఇళ్లలో అక్కడక్కడ ఉండేలాగా, వారిళ్లలో వారు ఉండేలాగా, వారు దేవుని సన్నిధిని కలిగి ఉండాలని, హోరేబు అనుభవాన్ని అనుభవించాలని దేవుని ఉన్నత ఉద్దేశమేమో గ్రహించండి, ఉన్నత ఉద్దేశమేమో. గనుక ఆ దినాలలో ఏలియా జీవితాన్ని మనం చూశాం. ఏలియా గుహలో ఉండుట దేవునికి ఇష్టం లేదన్న సంగతి చూశాం. గుహ యొక్క పరిస్థితి ఏంటో చూశాం, దేవుని బిడ్డ, దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఇప్పుడు 40 రాత్రి పగళ్ళు ప్రయాణం చేసి హోరేబుకి వచ్చిన తర్వాత అక్కడ నీవు చేయవలసిన పని ఏమిటో ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. జాగ్రత్తగా విందాం, 4 మాటలు ఈ సాయంకాల సమయాన మీతో పంచుకుంటాం. హోరేబు అనుభవాలు, గుహ యొక్క అనుభవాలు చూసాం కదా, ఇప్పుడు హోరేబు యొక్క అనుభవాలు చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ మాటలు చదువుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ మాటలు చదువుదాం. దయచేసి తెరిచిన వాళ్ళ మాటలు చదువుదారా. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామమందను మేపుచ్చు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమి అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. ఎంత గొప్ప అనుభవం హోరేబు అనుభవం! మోషే మొట్టమొదట కలిగి ఉన్న ఈ అనుభవాన్ని దయచేసి జాగ్రత్తగా మీరు గమనించి చూడండి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. దేవుడు మోషేకి దర్శనమిచ్చాడు హోరేబు కొండ మీద, 1. 2, మోషే ఎదుట దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలామంది మరి ప్రార్థనలో పోరాడుతూ ఉందాం అని అనుకుంటాం. అది ఎంతకైనా నిజం, అది వాస్తవం. అది కానీ పోరాడుతున్న నిన్ను అలాగే దేవుడు వదిలిపెట్టేది, పోరాడుతూ బ్రతికిపోవాలి, పోరాడుతూనే ఉండిపోవాలన్నది దేవుని ఉద్దేశం కాదు. పోరాడుతూ ఉన్న నీకు దేవుడు ప్రత్యక్షమవడమే ఆయన ఉద్దేశం. పెట్టారా, ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్నాడు. అంత మాత్రమే కాదు, మరి మోషేకి దర్శనమిచ్చాడు. మోషేని చూశాడు, మోషేకి తన్ను చూపించాడు. దేవునికి స్తోత్రం. మోషేని చూశాడు, మోషేకి తన్ని చూపించుకున్నాడు. ఇది ఎంత గొప్ప భాగ్యం అండి. ఆ తదుపరి మోషే చూసినటువంటి ఆ దృశ్యం అది ఉందే, అక్కడ ఏం జరుగుతుందంట, పొద మండుచుందంట కానీ కాలిపోలేదు. పొద మండుతూ ఉంది కాలిపోలేదు. బాగా వినాలి, ఇస్రాయిల్ ప్రజలు శ్రమల చేత మండిపోతున్నారు, శ్రమల చేత బాధింపబడుతున్నారు, వేధింపబడుతున్నారు, కానీ వారు ఆ శ్రమలలో ఏం కాలేదంటే కాలిపోలేదండి, మసి అయిపోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు నా పరిస్థితి కూడా అంతే. మన జీవితంలో మనకు శోధనలు రావచ్చు, శ్రమలు రావచ్చు, ఇటువంటి ఇరుకైన పరిస్థితులు ఎన్నో మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని, మన ప్రదేశాన్ని ఆవరించవచ్చు, కానీ నీవు కాలిపోయేదంటూ జరగదు. దేవునికి స్తోత్రం. నీవు మసి అయిపోయేదంటూ జరగదు. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలను దయచేసి గమనించండి. దీనికి ఒక గొప్ప నిదర్శనం మనం చక్కగా ఎరుగుదాం. షడ్రకు మెషెక్ అభ్యర్థినిగోలు చూడండి. మనం దానియేలు గ్రంథం 3వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు 16-17 వచనాలు స్పష్టమైనటువంటి వ్యాఖ్యానాన్ని ఇస్తున్నాయి, వివరాన్ని ఇస్తున్నాయి. దీనికి సంబంధించి చూద్దామా. షద్రక్ మెషక్ అభ్యర్థినిగోయను రాజుతో ఇలాగు చెప్పారు, నెబుకద్నెజరు ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు. ఎంత ధీమాగా, ఎంత ధైర్యంగా ఒక రాజును పట్టుకుని వాళ్ళన్న మాట నెబుకద్నెజరు. ఏమి ధైర్యం అండి వీరికి, వీరికి ఏమి ధైర్యం? ఒకటే ఒక ధైర్యం వీరికి. ఏమి ధైర్యమో తెలుసా? 26వ వచనంలో ఏమి మాట్లాడుతున్నారు ఆ ధైర్యం వారికి చూడండి. అంతటి నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చాడు. షడ్రే మెషే అభ్యర్థినిగో అను వారలారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా. ఎవరండి వీరు? మహోన్నతుడకు దేవుని సేవకులు. హల్లెలూయా. ఆ మాట అన్నవారు ఎవరు చెప్పండి? ఎవరైతే అగ్నిని 7 అంతలు చేశారో, ఎవరైతే వారిని హింసించాలనుకున్నారో, ఎవరైతే వారిని కాల్చి బూడిది చేద్దాం అనుకున్నారో, ఎవరి అధికారానికి ముందు వారున్నారో,
ఆ అధికారి అదే వ్యక్తి తన నోరు తెరిచి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మహోన్నతుడగు దేవుని సేవకులారా. నీ దేవుడు మహోన్నతుడు, ఆ సంగతి శత్రువుకు తెలుసు. నీ దేవుడు మహోన్నతుడు, ఆ సంగతి వైరస్ కూడా తెలుసు. నీ దేవుడు మహోన్నతుడు, ఆ సంగతి కరువుకు తెలుసు. నీ దేవుడు మహోన్నతుడు, ఆ సంగతి వ్యాధి బాధలకు తెలుసు. నీవు గుర్తించాలని, నీలో ఆయన నివసించాలని, నీలో హోరేపు అనుభూతిని నీలో దేవుడు ఉంచాలని ఆయన ఉన్నత ఉద్దేశము దేవుని బిడ్డ. కనుక ప్రభు నీకు దర్శనమిచ్చే స్థలం, ప్రభు తన్ను నీకు కనపరుచుకునే స్థలం హోరేబు. రెండవ సందర్భం గమనించండి, నిర్గమకాండం 17:6 చదువుదాం. దయచేసి నిర్గమకాండం 17:6 చదువుదామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇజ్రాయిలుల పెద్దల కనుల ఎదుట అట్లు చేసెను. దేవునికి స్తోత్రం. ప్రియులరా, దర్శనమివ్వడం మాత్రమే కాదు, తన్ను కనపరుచుకోవడమే కాదు, కానీ హోరేబులో దేవుడు, హోరేబులో నీ దాహము తీర్చే దేవుడు ఆయన, హోరేబులో నుండి నీ అవసరతలను తీర్చే దేవుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఇజ్రాయేలు ప్రజలు ఆనాడు త్రాగి వారు తృప్తి పొందిన తర్వాత ఆ ప్రాంతంలో ఎదురైనటువంటి పరిస్థితులన్నీ కూడా, శోధన ఎదురైంది, అక్కడ వాదాలు ఎదురైనాయి, వాటన్నింటిని బట్టి దానికి ఒక పేరే పెట్టారు, మస్సా, మరి మెరీబు అని పేరు పెట్టారు. మెరీబా మస్సా అని పేరు పెట్టారు. మస్సా అంటే అక్కడ ఏమని అర్థం? శోధించుట. మెరీబా అంటే అర్థం వాదము అని అక్కడ పేరే పెట్టారు. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. అంటే నీవు గుర్తించబడుతున్నావు, ఏ పరిస్థితుల్లోనూ బాధింపబడుతున్నప్పుడు లేక శ్రమలు పాలవుతున్నప్పుడు దాహంతో ప్రభువా ఈ ఆకలి తీర్తే బాగుండు, భౌతికమైంది కాదు ఆధ్యాత్మికమైంది, ఒకవేళ భౌతికమైంది అయినా పర్వాలేదు, ఏదైనా ఆకలి తీరాలి, నీ ఆశ నెరవేరాలి, నీ కోరిక నెరవేరాలి, నీ హృదయంలో పుట్టు తృష్ణ తీర్చబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో ఉన్న ప్రతి కోరికను ఆశను తీర్చువాడు యేసుక్రీస్తు ప్రభువులు వారు మాత్రమే, ఆయనకే ఈ పేరుంది. అప్పుడు అక్కడ మోషే ఇజ్రాయేలుల సర్వ సమాజానికి ముందు బండను కొట్టాడు. ఆ బండ ఆనాటితో ముగించిపోలేదండి, ఆ బండ ఆనాటితో ఆగిపోలేదు. ఆ బండ ఏ విధంగా ఉందో చూడండి, 1 కొరింథీ 10:4 దయచేసి చదువుదాం. ఆ బండ 1 కొరింథీ 10:4 చదువుతారా? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసి ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఇక్కడ ఒక మంచి మాట వ్రాయబడింది చూడండి, తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ. ఎవరినైనా బండ స్థిరంగా ఎక్కడో ఒక చోటు ఉండాలి, బండకు అదే పేరు. కానీ ఈ బండ అలా కాదు, ఈ బండ నిన్ను వెంబడించే బండ. ఈ బండ నీ దాహము తీర్చడం మాత్రమే కాదు, నీతో కూడా నడిచే బండ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం గమనిస్తే చూడండి, ఒకానొక సందర్భంలో ఈ బండ ఒక చోట ఒక సహోదరిని వెంబడించడం మనం గమనించగలం. సమరయ స్త్రీని ఈ బండ ఎంత చక్కగా వెంబడిస్తుందో చూస్తారా? యోహాను సువార్త 4:13-14 చదివితే ఈ బండ ఎంత చక్కగా ఆ వెంబడిస్తుందో, ఏ రీతిగా ఆ మాట్లాడుతుందో గమనించండి ప్రియులారా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 13:14 అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనను, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పిగొనడు,
నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండనని ఆమెతో చెప్పెను. ఎంత గొప్పగా, శక్తివంతంగా, ఎంత సన్నిహితంగా పరిచయం చేసుకుంటున్నారు ఆయన. ఆయనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ దప్పి కొనడని. అయ్యో, అలసిపోయిన జీవితం అండి మీ జీవితం. సమాజంలో పేరు పోయిందండి ఈమెకి. ఈమె బ్రతకడానికి ఇంకా ఆనవాలు లేదన్నట్టు అయిపోయిందండి. ఈమె పరిస్థితికి విలువ లేని జీవితం, గౌరవం లేని జీవితం. అలాంటి పరిస్థితి ఎదురైపోయింది ఆమెకి. ఒక కాలం వచ్చింది ఈమెను బ్రతికించాలనుకున్న బండ, ఈమె అంతరాత్మలో ప్రవహించే వేదనను తొలగించాలనుకున్న బండ, ఈమె ఆశలు అడియాశలు కానివ్వకుండా చేయాలనుకున్న బండ ఈమెను వెంబడించి ఆమెతో మాట్లాడుతుంది. అమ్మా, నేనిచ్చు నీళ్లు త్రాగు, నువ్వెన్నటికి తప్పికొనవు. ఆ సమయమందు నిరీక్షించిన ఆ బిడ్డ, అంగీకరించిన ఆ బిడ్డ, హృదయంలో చేర్చుకున్న ఆ బిడ్డ తన సంకలో ఉన్న కుండను వదిలిపెట్టేసింది. తన కడవను వదిలేసి ఆమె వెళ్ళి ఊర్లోకి వెళ్ళి చెప్తుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణ్ణి వచ్చి చూడుడి, ఆయన మెస్సయ్యే కదా, ఆయన క్రీస్తు కాడా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆనాడు ఇజ్రాయేలులను దాహము తీర్చిన బండ, నే ఆనాడు మరి కొంతకాలము తర్వాత సమరయ స్త్రీ దాహము తీర్చిన బండ, నేడు ఆ బండ ఉండక మానలేదు. క్రొత్త నిబంధన సంఘములో అనేకుల దాహము తీరుస్తుంది, అనేకుల బాధ తీరుస్తుంది, కష్ట నష్టాల నుండి తప్పిస్తుంది, కంచి వేసి కాపాడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దర్శనం ఇవ్వడం మాత్రం కాదు, ఆయన్ని దాహము తీర్చి నీ ప్రతి అవసరతను తీర్చేటువంటి వాడు. మూడవదిగా హోరేబులో ఉన్న మూడవ అనుభవం ఏంటో తెలుసా? చదువుదామా 33 నిర్గమకాండం 6 చదువుదామా 33 నిర్గమకాండం 6 చదవండి దయచేసి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. కాబట్టి ఇశ్రాయేలు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. ఇది చాలా లోతుగా మరి సవివరంగా మంచి మనసుతో అంగీకరిస్తే తప్ప, సహృదయంతో ఆలోచిస్తే తప్ప దీన్ని మనకు అర్థం కాదు. మోషే ఇజ్రాయేలును నడిపించుకొని తీసుకుని వెళ్తున్నప్పుడు ఒక ప్రాంతమునకు వచ్చిన తర్వాత దేవుడు అడ్డుకున్నాడు, వీరు ఈ ఆభరణాలతో ముందుకెళ్తే చచ్చిపోతారు. నాకు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆభరణాలు ఇప్పుడు దేన్ని చూపిస్తున్నాయి? ఈ వారు తీసేసిన ఆభరణాలు ఇప్పుడు మనకి ఏం పాఠం నేర్పుతున్నాయి? అది ఐగుప్తు ఆడంబరం. ప్రియులారా, ఐగుప్తులో ఉన్న ఆడంబరం మనము ఆడంబరంగా తీసుకోకూడదు. క్రీస్తుని ధరించిన బిడ్డలు, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి బిడ్డలు, క్రీస్తుని కావాలనుకున్న బిడ్డలు, క్రీస్తు సన్నిధిని ఆరాధించే బిడ్డలు, నీకు ఐగుప్తు ఆడంబరం వద్దు. అమ్మా, నీకు ఐగుప్తు ఆడంబరం వద్దు. సహోదరుడా, సహోదరి, ఐగుప్తు ఆడంబరం నీకొద్దు. పేతురు స్పష్టంగా రాశాడు, 1 దయచేసి 3:3-4 దయచేసి చదువుతామా? 1 3:3-4 దయచేసి చదువుతారా? జడలు అల్లుకునుటయు, బంగారు నగలు పెట్టుకునుటయు, వస్త్రములు ధరించుకునుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియు నైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. మీరు విలువగా దేవుని దృష్టిలో కనబడాలని ఆశపడితే ఏంటి, ఐగుప్తు అలంకరణతో కాదు, ఈ లోక అలంకరణతో కాదు. ఆ మధ్య కాలంలో నేను ఇజ్రాయేల్కి వెళ్ళాను. ఇజ్రాయేల్కి వెళ్ళినప్పుడు ఐగుప్తు నుండి సీనాయి పర్వతం దారి గుండా ఇజ్రాయేల్ లోపలికి వెళ్ళాలి. ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఇజ్రాయేల్ సరిహద్దులో అక్కడ చెక్ పోస్ట్ ఉంది, గేట్.
అలా పెద్ద చెక్ పోస్ట్ పెద్ద గేటు, అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని చెక్ చేస్తారు, మా పాస్పోర్ట్లు చెక్ చేస్తారు, మా సరుకులు మా సూట్ కేసులు అన్నీ కూడా చెక్ చేస్తారు. అయితే ఆ గేట్లోకి వెళ్ళిన తర్వాత మెటల్ ఏదైనా ఉన్నా పెద్ద సూట్ కేసులు వేసుకొని రావాలి. అది చేతులు ఎత్తుకొని అవతల నుంచి అవతలకి దాటే అవకాశం లేదు. కానీ అక్కడ మాత్రం స్పెషల్గా ఇంకొకటి ఉంది, లేడీస్ బంగారు ఆభరణాలు కూడా వేసుకొని ఆ గేట్లో దాటి అవతలకి పోకూడదు. సరాసరి 65-70 లోపల మధ్యలో ఉండే వయసు గల జంట మాతో కూడా వచ్చారు, ఇజ్రాయిల్కి వచ్చారు. ఆ గేటు దగ్గరకు వచ్చిన తర్వాత పాపం ఆ పెద్ద ఆయన ఎంతో కాలంగా ఆయన భార్యకి చెప్తున్నట్టున్నాడు, ఈ నగలు మనకెందుకు, ఆభరణాలు వేసుకోబాక వద్దు అని చెప్పి ఆయన ఎంతగానో ఖండిస్తూ వస్తున్నట్టున్నాడు. బట్ ఆమె వినల, వినకుండా వేసుకునే ఉంది. వేసుకొని అక్కడ దాకా వచ్చింది, అక్కడ దాకా వచ్చింది. ఆడకొచ్చిన తర్వాత ఇజ్రాయిల్ గేట్ దగ్గర ఆడపిల్లలే చెక్ చేస్తూ మొదట ఆభరణాలు తీయండి అంటున్నారు. ఆభరణాలు తీయండి అని చెప్పినప్పుడు ఆమె చాలా కష్టంగా తీస్తుంది. అప్పుడు తన భర్త అన్నాడు ఆమెతో, ఆయన తమిళ్లో ఒక మాట చెప్పాడు, ఆయన తమిళియన్, ఆయన తమిళ్లో ఒక మాట అన్నాడు, ఇది యావది ఎడుతుడి, ఇని యావది ఎడుతుడు, నగ ఇని యావది పోడాదు అని అంటున్నాడు. కానీ అప్పుడు కూడా అక్కడ కూడా ఆమె ఏం చెప్తుందంటే, ఆండవర్ సొన్నాదాన ఎడిపే, ఆండవర్ సొన్నాదా నా ఎడిపే అంటుంది. అంటే దేవుడు చెప్తేనే నేను తీస్తాను అంటుంది ఆమె. ఆయన అంటాడు, ఇని ఇన్నా పేసనండి, ఇక ఏం చెప్పాలి నీకు, ఇని ఇన్నా పేసనం, ఇక్కడ లోపలికే రానిలేదే, కానీ ఇజ్రాయెల్ దేశం లోపలికే రాలేదే, రానిలేదు, నిన్ను పరలోకం ఎట్ రాణిస్తారు అనని అక్కడ ఆయన చక్కటి ప్రత్యక్షత తన భార్యకి వివరంగా చెప్పాడండి గేటు దగ్గర. దీన్ని బట్టి మనకెంత బాగా అర్థమవుతుంది, ఐగుప్తులో నుండి ఒక వ్యక్తి హోరేబులోకి వచ్చిన తర్వాత ప్రత్యేక అనుభూతిని దేవుడు నేర్పిస్తాడు. అది మనం తప్పకుండా నేర్చుకోవాలి, తప్పకుండా దాన్ని ధరించుకోవాలి. దేవుని బిడ్డలారా, అప్పుడే హోరేబులో నుండి నువ్వు ప్రత్యేకించబడిన తర్వాత కనాన్లోనికి ప్రవేశిస్తావు. హల్లెలూయా. అదే మనకు ఒక వ్యక్తిని నేను పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీకు పరిచయం చేస్తాను. యాకోబు అతడు ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇజ్రాయేలు యెషూరునుగా మార్చబడ్డాడు. యాకోబు మోసగాడు. మోసమైనటువంటి స్థితి నుండి అతడు దేవునితో పోరాడి గెలిచిన వాడుగా మార్చబడ్డాడు, ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇజ్రాయేలుగా నుండి యెషూరునయ్యాడు. యెషూరున్ అంటే యథార్థవంతుడయ్యాడు. యథార్థవంతుడైతేనే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు. గనుక నీవు నేను ఈ మూడవ అనుభూతిలో హోరేబులో మనం నేర్చుకోవలసింది ఐగుప్తు ఆడంబరం మనకు అక్కర్లేదని. హోరేబులో మనం నేర్చుకోవలసింది ఆడంబరముతో కూడినటువంటి అలంకరణే కాదు, మనలను మనం శుద్ధి చేసుకునవలసినది, మనలను మనం ఆయత్తపరచుకునవలసినది దేవుని సముఖం మనకు చక్కగా నేర్పుతుంది. ఈ అద్భుతమైన పాఠం నేర్పడానికి దేవుడు మనకు ముందు ఈ రీతిగా కూడా కనపడుతున్నాడేమో. ఆయన ప్రత్యక్షమవడం మాత్రమే కాదు, ఆయన తన్ను ప్రత్యక్షపరచుకోవడం మాత్రమే కాదు, ఆయన్ని దాహం తీర్చడం మాత్రమే కాదు, ఆయన తన అలంకరణ నీకు అలంకారముగా ఉండాలని కోరుకుంటున్నాడు, తన సౌందర్యము నీకు సౌందర్యముగా ఉండాలని కోరుకుంటున్నాడు, తన వెలుగు నీకు వెలుగుగా ఉండాలని కోరుకుంటున్నాడు, తనకున్నటువంటి శైలి తన జీవన శైలి నీకు జీవన శైలిగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డ చూడు, హోరేబు యొక్క అనుభూతి మొదటిదిగా చూసావు, రెండవది మూడవది చూసావు. హోరేబు అనుభూతి, లోయలో నుండి మనం తప్పించబడి బయటకు వచ్చాం. హోరేబు అనుభవాన్ని మన జీవితంలో పెట్టదలంచి ప్రభు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. నాలుగో మాట చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 4:15 చదువుతారా? ద్వితీయోపదేశ కాండం 4:15. ద్వితీయోపదేశ కాండం 4:15. యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి హోరేబులో యెహోవా అగ్నిజ్వాల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున, హల్లెలూయా, మీరు ఏ స్వరూపమును చూడలేదు. హోరేబు 4వ అనుభవం ఆయన మనతో మాట్లాడే అనుభవం. దేవుని నామానికి
మహిమ కలుగును గాక. నాకు ప్రియమైన దైవ క్షణమా, దేవుడు సంఘముతో మాట్లాడుతూ ఉంటాను, దేవుడు తన తాను ఏర్పరచుకున్న సంతతితో ఆయన మాట్లాడుతూ ఉంటాను. మనం ఎక్కడున్నా, ఎక్కడ పనిచేస్తున్నా, ఇంట్లో ఉన్నా లేక మరి బయట ఉన్నా, నువ్వు ఈ సమయంలో నువ్వు ఎక్కడున్నా ప్రభు నీతో మాట్లాడే అనుభూతిని కలిగి ఉండు. నువ్వు నడిచి వెళుతున్నా నీతో ప్రభు మాట్లాడే అనుభూతిని నువ్వు కలిగి ఉండు. ఎప్పుడో జ్ఞాపకం వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, అక్కడ దేవుని వాక్యం చెప్తుంటే ఏదో నాలుగు మాటలు విని అంతటితో అవి మర్చిపోయి తిరిగి మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోకుండా అలాంటి పరిస్థితి మనకొద్దు. నువ్వెక్కడున్నా హోరేబు అనుభవంలో ఉండు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు అందరూ కూడా లాక్డౌన్, అందరు తమ తమ ఇళ్లలో ఉన్నారు. అంత మాత్రాన మనము సమూహముగా కూడనంత మాత్రాన దేవుడు మనతో మాట్లాడలేదని అనుకోకండి. దేవుడు ఈ రీతిగా కూడా ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు. ఆయన నీతో వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా మాట్లాడతారు. ఆయన వాక్యరీతిగా ప్రత్యక్షంగా నీతో మాట్లాడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథములో స్పష్టంగా ఏం రాయబడిందో తెలిసిన సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుడు గాక. ఎంత గొప్ప భాగ్యం అండి, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుడు గాక. నాకు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, నీవు నేను హోరేవు అనుభవం నీకుంటే, నీ దేహము నీ అంతరాత్మని హోరేవు అనుభూతికి అలవాటు చేసుకొని ఏ విధంగా దాన్ని వంచి ఏ విధంగా దాన్ని సిద్ధపరచుకుంటావు అంటే, యెషయా గ్రంథములో 50వ అధ్యాయం 4-5 వచనాలు చదవచ్చు. ఏ విధంగా నీ జీవితాన్ని నీ అంతరాత్మని వంచుతావు అంటే, యెషయా 50:4-5 వచనాలు చదవండి. అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చెయ్యలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఎంత చక్కటి సంభవం ఇది! ఆయన నాకు వినుబుద్ధి పుట్టింపగా. ఈ శ్లాఘ్యత, ఈ అనుగ్రహం దేవుడు నీకు దయచేయును గాక. నీకు వినుబుద్ధి నీ అంతటి నీకు కలగకపోవచ్చు, స్వభావాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, భయాన్ని బట్టి, ఆందోళనను బట్టి. ఆయన ఆత్మ నిన్ను ఆవరించినప్పుడు, ఆయన సన్నిధి నిన్ను కప్పినప్పుడు, ఆయన సమూహములో నువ్వు ఉంటున్నప్పుడు, నువ్వింట్లో ఉన్నా, నువ్వెక్కడున్నా, ఎన్ని దినాలైనప్పటికీ నీకు కూడా భయపడద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నారు, దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నారు, దేవుడు నీ అంతరాత్మలో వినుబుద్ధి పుట్టించు మనసు నీలో ఉంచారు. ఎప్పుడు కూడా నీ హృదయం ఎలా ఉంటుందంటే, దేవుని సన్నిధిలో కుండను కుమ్మరించినట్లుగా, మోకరించినప్పుడు, చేతులెత్తినప్పుడు, కుండ కుమ్మరించినట్లుగా, హృదయము కుమ్మరించుకోవడానికి, ఆయన మాట మీద ఆశ పెట్టుకోవడానికి, ఆయన సన్నిధిని ఆనందించడానికి, ఆయన సన్నిధిని ఇష్టపడడానికి ప్రభువు తాను నిన్ను సిద్ధపరచునుగాక. ప్రభువు తాను సిద్ధపరచునుగాక. దేవుని ఆత్మ మనతో ఉండి మనలను ఈ రీతిగా నడిపిస్తారు. ఎలాగో తెలుసా? యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం ఏమి చెప్తుందో చూడండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం, మీరు కుడితట్టైనను ఎడమతట్టైనను తిరిగినను, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని వెనుక నుండి ఒక శబ్దము. ఎంత గొప్ప భాగ్యమో! ఈ కడవరి దినాల్లో నీ నా జన్మకు, నీ నా పుట్టుకకు ఎంత భాగ్యం! దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, ఎందరినో దుష్టుడు నడిపిస్తున్నాడు, ఎందరినో డబ్బు నడిపిస్తుంది, ఎందరినో అహం నడిపిస్తుంది, ఎందరినో తమత్రోవ నడిపిస్తుంది, తమకను నియమించుకున్న దారిని నడిపిస్తుంది. ఒకని ఎదుట సరైనదిగా కనబడు త్రోవ కలదు, అది అతనికి అది మరణానికి దారి తీస్తుందని, మరణానికి
నేరుగా నడిపిస్తుందని చక్కగా బైబిల్ చెప్తుంది. విడిలారా, అయితే ఇక్కడ దేవుని సన్నిధిని కలిగిన నీకు ఆయన అంటున్నాడు, ఇదే త్రోవ, దీనిలో నడువుడని వెనక నుండి ఒక శబ్దము, వెనక నుండి ఒక శబ్దము. దీన్ని బట్టి నీ ప్రభువుని ఎంత ప్రేమిస్తున్నారు, దీనిని బట్టి నీ ప్రభువుని ఎంత వెంబడిస్తున్నారు, దీనిని బట్టి నీ ప్రభువు ఎంత నిన్ను చుట్టుముట్టేశారు, దీనిని బట్టి నీ ప్రభువు నీ మీద ఎంత అద్భుత రీతిగా తన యొక్క దృష్టి నిలిపారు. కనుక నీవు భయపడవలసిన పని లేదు. అన్నాడు ఏలియా యజిబేలు ద్వారా భయపడి పారిపోవచ్చేమో, ఈనాడు నీవు యజిబేలు అనన్న మన చుట్టూ ఆవరించినటువంటి పరిస్థితులకు, ఇబ్బందులకు, వ్యాధి బాధలకు, కరువు కష్టాలకు, నష్టాలకు భయపడనక్కర్లేదు, భయపడనక్కర్లేదు. ప్రభు సన్నిధి మనతో ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును కాక. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆఖరుగా ఒక మాట చెప్పి ముగిస్తాను. దయచేసి ద్వితీయోపదేశ కాండం 5:2 చదువుతారా? ద్వితీయోపదేశ కాండం 5:2 దయచేసి చూడండి. దేవుని నామానికి మహిమ కలుగును కాక. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో ఏం చేశాడు? నిబంధన చేశాడు. నిబంధన. దేవుని నామానికి మహిమ కలుగును కాక. చూడండి, మానవుడు దేవునితో చేసే నిబంధన ఉంది. దేవా, మీరు మాకు ఇలా చేస్తే మేము ఇలా చేస్తాం, ప్రభువా మాకు ఇది జరిగితే మేము ఈ విధంగా మేము చేస్తాం అనే నిబంధనలు చాలా ఉంటాయి, రకరకాలైన నిబంధనలు. చూడండి, అన్న దేవుని సముఖంలో ఒక నిబంధన చేసుకున్నది, నువ్వు నాకు కుమారుని ఇస్తే నేను నీకు ఇచ్చేస్తాను, నిబంధన చేసుకున్నది. అవి వెయ్యి ఉండవచ్చు, కానీ దేవుడు నీతో చేసే నిబంధన ఉంది. ఈ భూలోకంలో ఎవ్వరూ చేయలేని నిబంధన అది, ఎవ్వరి వలన కాని నిబంధన అది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది ఎటువంటి నిబంధన? అపొస్తలుడైన పౌలు చక్కగా వివరించారు 1 కొరింథీ 11:25 ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై. హల్లెలూయా. ఈ నిబంధన తన్ను నీకు అప్పగించుకున్న నిబంధన, మొట్టమొదట తన్ను ప్రత్యక్షపరచుకున్న నిబంధన, రెండవది నీ దాహము తీర్చిన నిబంధన, దేవుని బిడ్డలారా నిన్ను శుచిపరిచిన, పరిశుద్ధపరిచినటువంటి నిబంధన, మూడవది దేవునితో మాట్లాడుతూ వస్తున్న నిబంధన, చివరిగా 5వ నిబంధన మనం గమనించినప్పుడు ఆయన తానే నీ కొరకు తన్ను తాను అప్పగించుకున్న నిబంధన. మొత్తం 5 విషయాలు హోరేబులో మనకు ఆయన దర్శనమిస్తూ, ఆయన తను మనకు దాహము తీరుస్తూ, అంత మాత్రమే కాదు మనలను మన ఆభరణాలను తొలగించి మన అంతరాత్మలో మనల్ని శుద్ధి చేసి తనతో ఐక్యపరుచుకుంటూ ఆయన మనతో మాట్లాడి ఇదే త్రోవ దీనిలో నడువుడి అని చెప్పుచ్చు ఒక గొప్ప నిబంధన చేయి పట్టుకొని చెప్పాడు. ఏమనో తెలుసిన, నా రక్తము నేను నీకు ఇచ్చేసా, నా ప్రాణము నీకు ఇచ్చేసాను, నన్ను నేను నీకు త్యాగంగా ఇచ్చేసాను. ఇదే హోరేబులో మనకుండే గొప్ప అనుభూతులు. దీన్ని వదిలిపెట్టి గుహలో ఉంటావా? దీన్ని వదిలిపెట్టి శ్రమలే ముందు పెట్టుకుంటావా? భయమే ముందుగా పెట్టుకొని ఇదే కారణం అనుకుంటావా? ఇన్ని ఆశీర్వాదాలు, ఇన్ని అద్భుత ఆశీర్వాదాలు నీ చుట్టూ కంచివలే ఉండగా, నీ మీద ఆవరించి ఉండగా, దైవ సన్నిధి నిన్ను కప్పి ఉండగా, నీతో ఆయన దర్శనమివ్వడానికి, నీ దాహము తీర్చడానికి, నిన్ను శుద్ధి చేయడానికి, నీతో మాట్లాడుతూ నడవడానికి, నిబంధన చేసి నిన్ను హత్తుకోవడానికి, కౌగిలించుకొని పరలోక రాజ్యానికి నిన్ను సిద్ధపరిచి తీసుకెళ్ళడానికి ఇటువంటి అనుభూతులు ఆయన నీ ముందు కలిగి ఉంటే, గుహను విడిచిపెట్టు సోదరుడా, సోదరి గుహను విడిచిపెట్టు, గుహను విడిచిపెట్టు. ఏలియా ఆనాడు గుహలో ఉండటం దేవునికి ఇష్టము లేదు, అందుకే బయటకు రమ్మని చెప్పాడు. ముఖం చూడలేకపోయినా ఏలియాని విడిచిపెట్టలేదు. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయం ప్రభు సన్నిధి
నిన్ను వెంబడిస్తూ ఉన్నది. ప్రభు ఆత్మ నిన్ను ఆవరించి ఉన్నది. ప్రభు చేయి నిన్ను పట్టుకొని ఉంది. నువ్వు భయాన్ని వీడు, ధైర్యంతో ప్రభువుని చూడు. ప్రభువే నీ ముందు నిలబడి నీతో ఇటువంటి తన ఆత్మ ద్వారా నిన్ను బలపరుస్తూ మాట్లాడుచుండగా నీవు తాను నీవు కలిసి హోరేపు అనుభవాల్లో నడిచి ఈ కరువు కాటకాలని విడిచి దాటిపోయేంత వరకు, ప్రభు రాజ్యములో ప్రభుతో పాటు మనం కలిసి ఆనందించే వరకు అట్టి కృప అట్టి కాపుదల నిన్ను ఆవరించి నడిపించును కాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీ పవిత్ర పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఈ చక్కటి సాయంకాల సమయంలో. అవును తండ్రి, హోరేబు అనుభవాలు మీరు మాకు నేర్పించినారు తండ్రి. నాయన, మీ ముఖాన్ని చూపించే అనుభవం, మమ్మల్ని మీరు చూసే అనుభవం మా హృదయంలో చెలరేగి భయ ఆందోళనలో వేదనలో ప్రభువా మేము కోరుకున్న వాటన్నింటిలో మా దాహము తీర్చేటువంటి అనుభవం, ప్రభువా మమ్మల్ని శుద్ధి చేసే అనుభవం, ప్రభువా మాతో మాట్లాడుతూ మమ్మల్ని నడిపించే అనుభవం, మీ రక్తాన్ని మాకు ధారబోసి దానము ఇచ్చి నిబంధన చేసుకున్న అనుభవం మాకు నేర్పిస్తూ వచ్చాం. వీటన్నింటిని బట్టి మేము కృతజ్ఞులము తండ్రి, కృతజ్ఞులము. మేము ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చుకుంటాం ప్రభువా? అల్పులము దౌర్భాగ్యులమైన మాయడల మీరు చూపుచూ వస్తున్నటువంటి కృపలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం. మీ ఆత్మశక్తి ద్వారా మమ్మల్ని కప్పి నడిపించమని నజరేయుడు పరిశుద్ధుడైన యేసయ్యతి శ్రేష్టమైన శక్తిగల నామములో స్తుతించి ప్రార్థన చేసి మహిమపరిచి వేడుకుంటున్నాను తండ్రి.